హలో గైస్, మీ ఇంట్లో ఒక పాత ఫ్రిడ్జ్ కానీ పాత వాషింగ్ మిషన్ కానీ దాన్ని ఒక కొత్త రూపం ఇవ్వచ్చండి, కొత్త కలర్ వేసుకోవచ్చండి. ఈ వీడియో మాధ్యమం పూర్తిగా ఈ వీడియో చూస్తే మీకే అర్థమైపోద్ది ఏ రకం చెయ్యాలని. సో గైస్, నా ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్లయితే, నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వెళ్తూ వెళ్తూ బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. ఓకే గైస్, స్టార్ట్ చేద్దాం. హలో గాయస్, నేను మీ రాజాఖాన్, మీరు చూస్తున్నారు కూల్ స్టార్ ఏపీ ఇన్ యూట్యూబ్. సో గాయస్, ఫస్ట్ ఏం చేయాలంటే మేము ఒక రోలర్ తీసుకోవాలండి, స్పాంజ్ రోలరే ఉండాలండి. మీకు నచ్చినట్లు కలర్ తీసుకోవాలండి, స్పాంజ్ రోలర్ని దాన్ని ముంచాలండి, ఈ రకంగా పెయింటింగ్ చేసుకోవాలండి. నెమ్మ నెమ్మగా ప్రెస్ చేయకుండా చాలా లైట్గా ప్రెస్ చేయాలి. అలా పెయింటింగ్ చేస్తుంటూ రోలర్ రన్నింగ్ చేస్తుంటేగా మీకు పెయింటింగ్ చాలా బాగా వస్తుంది. ఇంకా ఏంటంటే గన్ పెయింటింగ్ లాగా కనబడుతుంది. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అలా రోలింగ్ చేయాలండి. నెమ్మ నెమ్మగా చేస్తూనే ఉండండి, చూడండి ఎంత బాగా వస్తుంది. నేను చేసినట్లుగా మీరు చేయాలండి. ఓకేనండి, ఏ గ్యాప్ ఏ మూల కూడా ఖాళీ ఉండకూడదు. అన్ని రకాలుగా మనం రోలర్ని అలా తిప్పుతూనే ఉండాలండి. మీకు ఏ చోట ఆ కలర్ వద్దనుకోండి, ఆ ప్లేస్లోని మీరు టేప్తో కవర్ చేయొచ్చండి. నేను చేసినట్లుగా ఇగోండి. ఇంకా ఏంటంటే ఏ మోల్లో రోలర్ వెళ్ళలేదనుకోండి, ప్రెస్ చేయడానికి కష్టమవుతుంది అనుకోండి, అక్కడ వైట్గా కానీ ఏ కలర్ ఉండినా ఆ కలర్ ఉండిపోతుంది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ చెప్తున్నాను ఎలా చేయాలని. ఆ మోల్ని ఎలాగ మనం ఫిలప్ చేద్దాం, అక్కడ పెయింట్ ఎలా చేయాలి అది కూడా చెప్తామండి ఈ వీడియోలోని. చూస్తూనే ఉండండి నా వీడియో పూర్తిగా, కొద్దిగా కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే మీరు కొద్దిగా స్కిప్ చేస్తే మీరు కొన్ని కొద్ది పోగొట్టుకుంటారండి. సో గైస్, ఎలాంటి ఒక ఫోమ్ కొనుక్కోవాలండి, స్పంజ్ ఒక 10 రూపాయలు 15 రూపాయలు కాస్ట్ ఉంటుందండి. చిన్న మొక్క కోసుకోవాలండి, చూడండి నేను కోసినట్టుగా. ఒక కర్రలో కానీ, టూత్పేస్ట్లో కానీ, టూత్బ్రష్లో కానీ ఎలాగ కట్టేయాలండి. చిన్న మొక్క కోసి బాగా ఫినిషింగ్గా కొయ్యాలండి. దాన్ని ఏం చేయాలంటే ఒక బాల్లో కానీ ఒక ప్లేట్లో కానీ ఎలాగ పెయింట్ వేసుకున్నావు కదండి, అందులో ముంచాలండి. ఎలాగ పైనుంచి ఎలాగ ట్యాప్ ట్యాప్ చేయాలండి. చేసిన తర్వాత అది బాగా లాక్కోవాలండి, పెయింట్ లోపల వరకు బాగా తడిసిపోవాలండి. బాగా లాగిన తర్వాత మీరు ఏం చేయాలంటే, ఏ మాల్లోని మీకు రోలర్ వెళ్ళలేదనుకోండి, ఆ మాల్లోని ఈ దీని ద్వారా మీరు పెయింటింగ్ చేయవచ్చండి. చూస్తున్నండి నేను ఎలా చేస్తున్నాను, మీరే అలాగే చేయాలండి. ఎక్కువ ప్రెస్ చేయకూడదు, చాలా లైట్ లైట్గా ప్రెస్ చేయాలండి. ఒక్కసారి, రెండోసారి, మూడోసారి అలా అలా ట్యాప్ 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 చేస్తూనండి. అది అవుతూనే ఉంటుందండి, బాల్స్ లాగా వస్తుందండి. చిన్న చిన్న బాల్స్ వస్తాయండి, బబ్బల్స్ అండి, బాల్స్ కాదండి బబ్బల్స్. ఆ బబ్బల్స్ పైన కూడా ఎలా కొడుతూనే ట్యాప్ ట్యాప్ చేస్తూనే ఆ బబ్బల్స్ మొత్తం అలా పోద్దండి, ఒక్క ఫినిషింగ్ వస్తుందండి. అయితే చూడండి గైస్, ఫైనల్గా ఎంత కలర్ఫుల్గా ఎంత నీట్గా కనబడుతుంది. మీరు కూడా ఇలా చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.